హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివటా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో మనకి మరొక భారీ నోటిఫికేషన్ అయితే జిల్లాల వారీగా విడుదల కాబోతోంది ఇందులో ఐదు వేల తొమ్మిది వందల ఐదు పోస్టులు అయితే ఉన్నాయి వీటిలో నాలుగు వేలకు పైగా పోస్టులు అనేవి హెల్పర్ పోస్టులు అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు జిల్లాల వారీగా వీటి యొక్క భర్తీ అయితే జరుగుతుంది వీటికి టెన్త్ క్లాస్ అర్హత ఉంటే సరిపోతుంది సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఈరోజు వచ్చినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చే బెల్ సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి ఈ నోటిఫికేషన్ అనేది జిల్లాల వారీగా అంగన్వాడీల్లో భర్తీ చేయబోతున్నారు ఈ అంగన్వాడీల్లో ఖాళీగా ఉన్నటువంటి ఐదు వేల తొమ్మిది వందల ఐదు పోస్టుల భర్తీకి సంబంధించి త్వరలో మనకి జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది సో కలెక్టర్ల అధ్యక్షతన కమిటీలు అనేవి ఉంటాయి ఈ కమిటీలు వీటికి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే చేస్తుంది అత్యధికంగా నాలుగు వేల ఏడు పోస్టులకి సంబంధించి హెల్పర్ పోస్టులు ఉన్నట్లుగా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు సో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల్లో ఖాళీ పోస్టులకు జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేసి ప్రభుత్వం భర్తీ చేస్తోంది ఐదు వేల తొమ్మిది వందల ఐదు పోస్టుల భర్తీకి దశల వారీగా దరఖాస్తులను ఆహ్వానించి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి కమిటీల ద్వారా భర్తీ ప్రక్రియను చేపట్టారు ప్రధానంగా అంగన్వాడీలు మినీ అంగన్వాడీల్లో వర్కర్లు హెల్పర్ల పోస్టుల భర్తీ జరుగుతోంది అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అభ్యర్థుల సౌలభ్యం కోసం రెవెన్యూ డివిజన్లలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ నిధులు విడుదల చేసిన నేపథ్యంలో పోస్టుల భర్తీకి పటిష్ట చర్యలు చేపట్టారు నాలుగు వేల ఏడు పోస్టులకి సంబంధించి అంగన్వాడీ హెల్పర్ ఉన్నాయి నాలుగు వందల ముప్పై మినీ అంగన్వాడీ వర్కర్ ఉన్నాయి ఇంకా పద్నాలుగు వందల అరవై ఎనిమిది మెయిన్ అంగన్వాడీల్లో ఈ యొక్క అంగన్వాడీ పోస్టులకి సంబంధించినటువంటి భర్తీ అనేది చేయబోతున్నారు ఇప్పటికే కొన్ని పోస్టులను జిల్లాలో భర్తీ చేయగా మరికొన్ని చోట్ల నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనంతపురంలో ఆరు వందల యాభై నాలుగు పోస్టులకు మూడు వేల నూట రెండు దరఖాస్తులు వచ్చినట్లుగా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనంతపురం జిల్లాలో సోమవారం నుంచి పోస్టుల భర్తీకి కలెక్టర్ అధ్యక్షతన కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది రెండు వేల పంతొమ్మిది ఖాళీల ఆధారంగా జిల్లాలో ఆరు వందల యాభై నాలుగు పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేయగా మూడు వేల నూట రెండు దరఖాస్తులు అందాయి అభ్యర్థుల కనీస విద్యార్హతను పదో తరగతిగా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది మెయిన్ అంగన్వాడీల్లో వర్కర్లకు పదకొండు వేల ఐదు వందల రూపాయలు శాలరీ ఇస్తారు మినీ అంగన్వాడీల్లో వర్కర్లకు ఏడు వేల చొప్పున శాలరీ అనేది ఇవ్వబోతున్నారు హెల్పర్లకైతే ఏడు వేల చొప్పున జీతాన్ని అందజేయనున్నారు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది పారదర్శకంగా ఈ పోస్టుల భర్తీ అయితే జరుగుతుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు రాష్ట్రంలో మెయిన్ అంగన్వాడీల్లో నలభై ఎనిమిది వేల ఏడు వందల మంది వర్కర్లు ఉండాలి అయితే ప్రస్తుతం నలభై ఏడు వేల మూడు వందల రెండు మంది మాత్రమే ఉన్నందున పద్నాలుగు వందల అరవై ఎనిమిది పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది ఇంకా మెయిన్ అంగన్వాడీల్లో నలభై ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై మంది హెల్పర్లకు బదులుగా నలభై నాలుగు వేల ఏడు వందల అరవై మూడు మంది మాత్రమే ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు మిగిలినటువంటి నాలుగు వేల ఏడు హెల్పర్ల పోస్టులకు భర్తీని చేయబోతున్నారు ఇంకా మినీ అంగన్వాడీలో ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు వర్కర్లకి సంబంధించి ప్రస్తుతం ఆరు వేల నాలుగు వందల ఏడు మంది మాత్రమే ఉండడంతో ఈ నాలుగు వందల ముప్పైకి సంబంధించినటువంటి మినీ అంగన్వాడీ వర్కర్లకి సంబంధించినటువంటి భర్తీ కూడా జరుగుతోంది అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా పోస్టుల భర్తీ చేపట్టి అర్హుల ఎంపిక ఎంపికకు సంబంధించి నిర్వహిస్తున్నట్లు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కృతిక శుక్ల గారు తెలపడం జరిగింది సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకి జిల్లాల వారీగా అయితే భర్తీ అయితే జరుగుతోంది ఆల్రెడీ అనంతపురం జిల్లాలో ఆరు వందల యాభై నాలుగు పోస్టులకి సంబంధించి మూడు వేల నూట రెండు మంది దరఖాస్తులు అయితే చేసుకోవడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు శాలరీలు కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది మెయిన్ అంగన్వాడీలో పనిచేసే వర్కర్లకు అయితే పదకొండు వేల ఐదు వందలు మినీ అంగన్వాడీలో పనిచేసే వర్కర్లకు ఏడు వేలు అలాగే హెల్పర్లకు కూడా ఏడు వేలు చొప్పున శాలరీ అయితే ఇవ్వబోతున్నారు వీటికి ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు జస్ట్ ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు ఇంటర్వ్యూకి అటెండ్ అయినటువంటి అభ్యర్థులకి వారికి సంబంధించినటువంటి ఆ యొక్క క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేయబోతున్నారు సో ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకుంటున్నారో వారు మీ జిల్లాల వారీగా నోటిఫికేషన్ వస్తున్నాయా లేదా అనేది డిస్ట్రిక్ట్ ఎడిషన్స్లో చూసుకుంటూ ఉండండి ముఖ్యంగా సాక్షికి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ ఎడిషన్స్లో చూస్తూ ఉంటుంటే మీకు ఖచ్చితంగా వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీకు స్పాన్సర్ చేస్తున్న వారు అన్అకాడమీ అన్అకాడమీ వారు రీసెంట్గా ఏపీపీఎస్సి అండ్ టీఎస్పిఎస్సికి సంబంధించిన ఫౌండేషన్ కోర్సెస్ అనేవి స్టార్ట్ చేశారు ఈ ఫౌండేషన్ కోర్స్కి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే బిగినర్స్ ఎవరైతే ఉంటారో వారికి సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి బేసిక్ ఐడియా అనేది చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత అడ్వాన్స్డ్ కోర్సెస్కి సంబంధించి లెర్నర్స్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఏపీఎస్సి టీఎస్పిఎస్సి రిలేటెడ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ సంబంధించినటువంటి ఫౌండేషన్ మీకోసం స్ట్రెంగ్ చేయడం జరుగుతుంది మిమ్మల్ని అలాగే కోర్స్ స్ట్రక్చర్ ఒకసారి చూసుకున్నట్లయితే ఈ కోర్స్లో మొత్తం ఎనిమిది సబ్జెక్ట్స్ ఉంటాయి ఫోర్ బ్యాచెస్గా డీల్ చేయడం జరుగుతుంది ఎవ్రీ వీక్ ఒక బ్యాచ్ చొప్పున రెండు సబ్జెక్ట్స్ని మీకోసం చెప్పడం జరుగుతుంది ఈ టూ సబ్జెక్ట్స్ని విత్ ఇన్ టూ వీక్స్ ఆఫ్ టైంలో కంప్లీట్ చేయడం జరుగుతుంది టోటల్ ఎనిమిది సబ్జెక్ట్స్ని విత్ ఇన్ ఫైవ్ వీక్స్ ఆఫ్ టైంలో కంప్లీట్ చేయడం జరుగుతుంది మీరు దీనికి సంబంధించి ఎవ్రీ మంత్ మీకోసం ఫ్రెష్ సిరీస్ ఆఫ్ ఫౌండేషన్ కోర్సెస్ అనేవి లాంచ్ చేయడం జరుగుతుంది మీకు నచ్చినటువంటి టైంలో మీకు నచ్చినటువంటి బ్యాచ్ని మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకొని ఈ క్లాసెస్ అనేవి వినవచ్చు ఇంకా మండే టు ఫ్రైడే వచ్చేసి టూ సెషన్స్ చొప్పున ఎవ్రీడే మీ మీకోసం కండక్ట్ చేస్తారు సెషన్ వన్ వచ్చేసి టెన్ ఏఎం నుంచి లెవెన్ థర్టీ ఏఎం మధ్య ఉంటుంది సెషన్ టూ వచ్చేసి త్రీ పిఎం నుంచి ఫోర్ థర్టీ పిఎం మధ్య ఉంటుంది అలాగే డౌట్ క్లియరింగ్ సెషన్స్ వచ్చేసి ఎవ్రీ సాటర్డే ఉంటాయి ఇంకా క్విజెస్ వచ్చేసి ఎవ్రీ సండే మీకు కోసం కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా మొత్తం సెవెన్ డేస్లో ఈ టైంని ఫాలో అవుతూ మీకోసం ఫౌండేషన్ కోర్స్ అనేది మీకోసం చెప్పడం జరుగుతుంది ఇంకా కోర్సు ప్లాన్ కనుక చూసుకున్నట్లయితే ఎడ్యుకేటర్స్ ఏ సబ్జెక్ట్స్ చెప్తారు ఆ సబ్జెక్ట్స్ నేమ్స్ ఏంటి ఏ డేట్స్లో చెప్తారు వాటి యొక్క టైమింగ్స్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా మీకోసం కోర్స్ ప్లాన్లో మెన్షన్ చేయడం జరిగింది ఒకసారి చూడండి అయితే ఈ కోర్సుకి సంబంధించినటువంటి ఫీచర్స్ కనుక చూసుకున్నట్లయితే మీరు ఇంటి దగ్గరే ఉండి మీ మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ ఈ కోర్సెస్ అన్నిటిని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు టాప్ ఎడ్యుకేటర్స్ అందరూ కూడా దీనికి సంబంధించినటువంటి కోర్సెస్ అనేవి చెప్తారు రెగ్యులర్గా మీరు డౌట్ క్లియరింగ్ సెషన్స్ని మీరు మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ఆ క్లియరింగ్ సెషన్ సెషన్స్లో పార్టిసిపేట్ చేసి అయితే మీకు దీనికి సంబంధించినటువంటి సబ్జెక్ట్కి సిలబస్ అంతా కూడా కంప్లీట్గా కవర్ చేయడం జరుగుతుంది ఏది మిస్ చేయకుండా లైవ్ టెస్ట్ సిరీస్ని కూడా మీకోసం కండక్ట్ చేస్తారు స్టడీ మెటీరియల్ని పీడిఎఫ్ మీ మీకోసం ఇవ్వడం జరుగుతుంది ఆన్సర్ రైటింగ్ సెషన్స్ ఉంటాయి అలాగే గైడెన్స్ కూడా మీకోసం ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేటర్స్ అందరూ కూడా టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ ఫ్రెండ్స్ సో మీకోసం మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఎడ్యుకేటర్స్ని ఈ యొక్క అనేకాడమీ యాప్లో క్లాసెస్ అనేవి చెప్పేలాగా చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు ఇంకా ప్రైసింగ్ ప్లాన్ కనుక చూసుకున్నట్లయితే వన్ మంత్ త్రీ మంత్ సిక్స్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్ ట్వంటీ ఫోర్ మంత్స్ అని చెప్పేసి ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి మీకు నచ్చినటువంటి మంత్స్ని సెలెక్ట్ చేసుకొని మనీ అనేది పే చేయొచ్చు మీరు మన ఛానల్కి సంబంధించినటువంటి రెఫరల్ కోడ్ కనుక యూజ్ చేసినట్లయితే మీకోసం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ఫౌండేషన్ కోర్స్కి సంబంధించి టూ టైప్స్ ఉంటుంది కాన్సెప్ట్ కోర్స్ అలాగే ఎంసీక్యూ కోర్స్ అని చెప్పేసి అంటారు సో కాన్సెప్ట్ కోర్స్ వచ్చేసి మీకు సబ్జెక్ట్లో డెప్త్ నాలెడ్జ్ వచ్చే వరకు కూడా మిమ్మల్ని కంప్లీట్గా ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఈ ఫౌండేషన్ కోర్సులో ఇంకా ఎంసీక్యూ కోర్స్ వచ్చేసి ఈ యొక్క కాన్సెప్ట్ కోర్స్కి సైమల్టేనియస్గా ఈ యొక్క ఎంసీక్యూ కోర్స్ను కూడా మీకోసం కండక్ట్ చేస్తారు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్కి మెయిన్స్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఏపీపీఎస్సి టీఎస్పిఎస్సి రిలేటెడ్ అన్ని ఎగ్జామినేషన్స్కి ఈ ఫౌండేషన్ కోర్స్ ద్వారా మిమ్మల్ని కంప్లీట్గా ప్రిపేర్ చేయడం జరుగుతుంది సో మీరు ఆలస్యం చేయకుండా అకాడమీ లర్నింగ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని ఈ ఫౌండేషన్ కోర్స్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్